టిఫిన్స్లోకి రెగ్యులర్ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలా ముల్లంగి పచ్చడి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఏడెనిమిది పచ్చిమిర్చిలు వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ ముల్లంగిని పీల్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలానే అందులో ఏడెనిమిది ఎల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ముల్లంగి మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయ్యాక జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది తాలింపు పెట్టుకొని రైస్లో కూడా తినేయచ్చు మేము టిఫిన్ కోసం చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే